నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో సర్వశిక్ష అభ్యాన్లో 2379 బోధనా బోధనేతర సిబ్బందికి సంబంధించిన పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందని చెప్పి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే నోటిఫికేషన్ అనేది ఒక 2 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. మేబీ మనకి మంగళవారం అయితే నోటిఫికేషన్ అఫీషియల్గా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 11వ తారీఖు కల్లా మనకి రిక్రూట్మెంట్ అనేది పూర్తి కావాలని చెప్పి సర్వశిక్ష అభ్యాన్ రాష్ట్ర కార్యదర్శులు అయితే తెలియజేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా మనకి తెలియజేయడం అయితే జరిగింది. అయితే చాలామంది జిల్లాల వారీగా బోధనకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, బోధనేతరకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి రెగ్యులర్గా అడుగుతున్నారు. దానికోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్లయితే 2379 పోస్టుల్లో మనకి బోధనకు సంబంధించి బోధనేతరకు సంబంధించి పోస్టులు అనేవి విడివిడిగా అయితే ఉన్నాయి. మనకి బోధనకు సంబంధించి చూసుకుంటే 1929 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా బోధనేతరకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకి 450 వరకు పోస్టులు అయితే ఉన్నాయి. వీటి వివరాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బోధనకు సంబంధించిన పోస్టుల వివరాలు తెలుసుకుందాం. అంటే టీచింగ్ కేటగిరీకి సంబంధించిన పోస్టుల వివరాలు అయితే తెలుసుకుందాం. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శ్రీకాకుళంలో చూసుకుంటే 155 పోస్టులు అయితే ఉన్నాయి. విజయనగరంలో 97, విశాఖపట్నంలో 267, ఈస్ట్ గోదావరిలో 177, వెస్ట్ గోదావరిలో 65, కృష్ణా జిల్లాలో 39, అదేవిధంగా మనకి గుంటూరులో 170, ప్రకాశం జిల్లాలో 55, నెల్లూరులో 127, చిత్తూరు జిల్లాలో 455, కడప జిల్లాలో 84, అనంతపురంలో 107, కర్నూలు జిల్లాలో 72. మొత్తం చూసుకుంటే మనకి 1929 టీచింగ్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి సర్వశిక్ష అభ్యాన్లో. ఇందులో మనకి అత్యధికంగా చూసుకుంటే మనకి చిత్తూరు జిల్లాలో 455 టీచర్ పోస్టులు అయితే ఉన్నాయి సర్వశిక్ష అభ్యానికి సంబంధించి. అత్యల్పంగా అంటే అతి తక్కువగా మనకి కృష్ణా జిల్లాలో 39 టీచర్ పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాన్ టీచింగ్ కేటగిరీ అంటే బోధనేతర సిబ్బందికి సంబంధించి పోస్టుల వివరాలు అయితే కూడా మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శ్రీకాకుళం జిల్లాకి చూసుకున్నట్లయితే 52, విజయనగరం జిల్లాకి చూసుకున్నట్లయితే 50, విశాఖపట్నం జిల్లాకి చూసుకున్నట్లయితే 16, ఈస్ట్ గోదావరి జిల్లాకి చూసుకున్నట్లయితే 58, వెస్ట్ గోదావరి జిల్లాకి 32, కృష్ణా జిల్లాకి 2, గుంటూరుకి 51, ప్రకాశంకి 21, నెల్లూరుకి 5, చిత్తూరుకి 28, కడపకి 21, అనంతపురానికి 10, కర్నూలుకి 104. మొత్తం చూసుకున్నట్లయితే మనకి 450 నాన్ టీచింగ్ కేటగిరీ అంటే బోధనేతర సిబ్బందికి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి అత్యధికంగా కర్నూలు జిల్లాలో 104 పోస్టులు అయితే ఉన్నాయి. అత్యల్పంగా చూసుకున్నట్లయితే మనకి కృష్ణా జిల్లాలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాలో బోధనా బోధనేతర సిబ్బందికి సంబంధించి 2379 పోస్టులను అయితే అవుట్సోర్సింగ్ పద్ధతిలో సర్వశిక్ష అభ్యాన్లో భర్తీ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకి మంగళవారం అయితే వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో వాచ్ చేసినందుకు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, షేర్ చేయండి.